సిబిఐ మీద పోలీసులు కేసు పెడుతున్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సిబిఐ పైన పోలీసులు కేసులు పెడుతున్నది నేను ఎప్పుడు వినలా, మొదటిసారి వింటున్నా. అంటే ఇది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయండి. అంటే పోలీస్ వ్యవస్థని వాడతాం, అడ్డగోలుగా కేసులు పెడతాం, ఎవరైతే చట్టాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది పెడతానే జరుగుతుంది. ఈ రోజు చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో వాళ్ళ కూతురు చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాడే భారతిరెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ హత్య వెనకాల ఎవరున్నారో నేను చాలా స్పష్టంగా తేల్చి చెప్పాను అని ఆమె చెప్పింది. కానీ ఎలాంటి చలనం లేదు. అంటే సొంత చిన్నాన్ని ఎవడు చంపాడు అని తెలుసుకోవాల్సిన తాపత్రయం జగన్ రెడ్డికి లేదంటే దాని వెనకాల జగన్ రెడ్డి ఉన్నాడన్న సందేహం నాకుంది. ఇప్పుడు సొంత చిన్నాన్ని ఎవరిని చంపితే ఎంత కోపం ఉండాలండి, ఎంత ఆవేదన బాధ ఉండాలి, ఆయన బాధ ఆవేదన కంపడుతుందా? ఇదే జగన్ రెడ్డి ఏం చెప్పినాడు, చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపాడని కళ్ళెంట నీళ్లు పెట్టుకున్నాడు కదా. మళ్ళీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? ఇలా పాపం పక్క వెళ్ళి కోర్టులో పోరాడి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చింది సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. అంటే చంపింది వాళ్ళే, అదే కదా అన్నా, బాబేని చంపింది అబ్బాయి, చాలా స్పష్టంగా ఉంది దాంట్లో. ఇంకేముంది, అందరు మాడుతున్నారండి, ఇంక నేనేం చెప్తాదండి. అరే వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పిందే చెప్తున్నా కదా, నేనే ఆరోపణ చేయట్లేదు కదా, ఫ్యాక్ట్ అంటున్నా. ఆమె చెప్తున్నా, రాష్ట్రం అంతా మాడుతున్నారు కదా, ఆమె చెప్తున్నాను కదా, చాలా స్పష్టంగా చెప్పింది కదా. మళ్ళీ ఇంకేం కావాలి? ఛార్జ్ షీట్ లో క్లియర్ గా ఉంది, అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి హత్య చేయమన్నాడు, అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి ఇది గుండుపోటు అని చెప్పమని చెప్పాడు అని ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. కానీ వింత ఏంటంటే అదే అవినాష్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు. వింత అదే కదా, చంపించింది ఆయనే, ఎవిడెన్స్ ని మాయం చేసింది ఆయనే, కానీ ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఏం తప్పు చేయని మేము, ప్రజల తరఫున పోరాడుతున్న మేము, మా పైన దొంగ కేసులు పెడుతున్నాం. దీంతో తెలిసిపోతుంది కదా ఎవరున్నారే దీని వెనకాల.